పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం కుట్టరు రైతు వ్యద చెమట చిందించి సంపాదించిన డబ్బులకు చెద పురుగులు పట్టి ముక్కలుగా మారడంతో ఆ రైతు బోరుమంటూ విలపించారు. పార్వతీపురం మండలంలోని పుట్టూరుకు చెందిన ఆదిమూలం లక్ష్మణ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు పెద్ద కుమారుడు 5 నెలల క్రితం చనిపోయాడు. వాళ్ల పిల్లల భవిష్యత్తు కోసం 6-7 నెలలుగా పెట్టెలోని ఓ బ్యాగులో సొమ్ము దాచుకునేవారు. శుక్రవారం ఆ పెట్టెను తెరవగా చెదపురుగుల మధ్య 500 1 100 రూపాయలు నోట్లు ముక్కలుగా మారి మట్టితో కనిపించాయి. 1 లక్షకు పైగా సొమ్ము ఛిద్రమైపోయాయని బాధితుడు కన్నీరు మున్నీరయ్యారు. కొంచెం నంబర్ ట్రేస్ అవుట్ అయ్యేది, కానీ మరి తప్పు అన్నీ అయిపోయాయి.